ప్రసాద్ ఈ ఏలూరు ఈ పోరస్ కంపెనీకి సంబంధించి జరిగిన ప్రమాదం తీవ్రత ఎట్లా ఉంది, దానికి కారణాలు ఏంటి, అలాగే క్షేత్రగాత్రుల పరిస్థితి ఏ రకంగా ఉంది ప్రసాద్? థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ ప్రదీప్. ప్రదీప్, ఏదైతే ఉందో ఏలూరు జిల్లా నూజివీడు ముసునూరు అక్కిరెడ్డ గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అయితే ఉందో, కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం చాలా ఘోర ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటికే స్పాట్లో 5 మంది చనిపోగా మరొకరు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా చనిపోవడం జరిగింది. ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 12 మంది చికిత్స పొందుతుండగా వారందరిలో దాదాపు 80% కాలిన గాయాలతో ఉన్నటువంటి వారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. వారికి సంబంధించి ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ఆంధ్ర హాస్పిటల్కి అందరినీ తరలించిన పరిస్థితి. అయితే ప్రమాదానికి సంబంధించి ఇటు పూర్తిగా ప్రభుత్వంపై విపక్షాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండే స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులు కావచ్చు, బాధిత కుటుంబాలు తీవ్రంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీస్లు ఉన్నాయో, కెమికల్ ఫ్యాక్టరీస్లో ఇటీవల కాలంలో చూసుకుంటే వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఎల్జీ పాలిమర్స్ ఘటన అతిపెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. అక్కడ 10ల సంఖ్యలో అక్కడ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అది దాని తర్వాత అనేక చోట్ల కూడా కెమికల్ ఫ్యాక్టరీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి నూజివీడు ముసునూరులో జరిగినటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో ఏదైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దీని పట్ల కూడా ఇటు పూర్తిగా విపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ ఏది నడుస్తున్నాయో అన్నీ కూడా నియమ నిబంధనలకి లోబడి నడవడం లేదు. ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఆ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఎవరైతే అక్కడ నిబంధనలు అంటే చెక్ చేయాలో, ఆ ఫ్యాక్టరీస్ నిబంధనలు లోబడి పనిచేస్తున్నాయా లేదా, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అక్కడ సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపైన పూర్తిగా దృష్టి సారించకుండా అక్కడ అధికారులు కూడా నిద్రమత్తులో ఉండడం, చాలామంది ఏదైతే ఉన్నాయో కాసులకి కుర్తుపడి అటు ఫ్యాక్టరీస్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అందుకే ఇటువంటి తరహా ఘటనలు అయితే ఉన్నాయో వరుసగా చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ఇటు స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా తీవ్రంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఏదైతే ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడ చనిపోయినటువంటి మృతులు ఎవరుతున్నారో వారికి పరిహారం పేరుతో నష్టపరిహారం ప్రకటిస్తూ చేతులు దులుపుకుంటుంది, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇటు విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 12 మంది ఉండగా వారిలో నాగేశ్వరరావు, కంచర్ల జోసఫ్ కుమార్, ముళ్ళపూడి నాగరాజు, బికారి రవి, అదేవిధంగా వరుణు, సుభాని, సుధీర్, రవిదాస్, ముండ్రన్ కోహన్, సుధీర్ కుమార్ అంటే సుధీర్ కుమార్ బీహార్ అతను, ఇలా రవి, వీరట్లా కిరణ్ కుమార్, జోసఫ్ మోసి, రాజీవ్, ఈ 12 మంది కూడా నిన్న రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. వీరిలో కిరణ్ కుమార్ అనే అతను మార్గ మధ్యలో చనిపోయింది. మిగతా 12 మంది కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు కూడా వారికి వైద్యాలు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఉదయం మనతో మాట్లాడుతూ డిఎంహెచ్ఓ కూడా అంటే సూపరింటెండెంట్ ఎవరుతున్నారో ఆమె కూడా చెప్పడం జరిగింది, దాదాపు ఆ 12 మందిలో ఒకరు మాత్రమే స్వల్ప గాయాలతో ఉన్నారు, ఆ స్వల్ప గాయాలతో ఉన్న వారు మాత్రం ఇంటికి డిశ్చార్జ్ చేసాం, మిగతా ఎవరైతే ఉన్నారో ఆ 11 పరిస్థితి చాలా విషమంగా ఉంది. అంటే 70 నుంచి 80% కాలిన గాయాలతో ఉన్న నేపథ్యంలో వారు కోలుకోవడం కూడా కష్టమే. ఒకవేళ కోలుకున్నా దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆంధ్ర గొల్లపూడి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ క్షతగాత్రులని హోంమంత్రి తానేటి వంతా కూడా పరామర్శించడం జరిగింది. ఇటు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించి పోరస్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం కూడా కొద్దిసేపటి క్రితం చనిపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షలు ఎస్కేషియా ప్రకటించారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 3 లక్షలు ఇలా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ పోరస్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా ఇటు కెమికల్స్ని మిక్స్ చేసే ఏర్పాట్లలో భాగంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు గ్యాస్ లీక్ అయినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కారణాలుగా ఇప్పటివరకు అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్లు కూడా ధృవీకరించడం జరిగింది. సాధారణంగా అగ్ని ప్రమాదం జరిగితే 50 నుంచి 70% గాయాలైతేనే కోలుకోవడం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అలాంటిది కెమికల్స్ మిక్స్ చేస్తుండగా ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఆ అగ్ని ప్రమాదంలో వెంటనే ఆ బాడీపై ఆ కెమికల్స్ అన్నీ కూడా బాడీపై ఉండిపోతాయి కాబట్టి ఇవి పూర్తిగా శరీరాన్ని తీవ్రంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది, అవి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. అయితే ప్రసాద్, ఇది ప్రమాదం క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు మీరు చెప్తా ఉన్నారు, కానీ అక్కడ పరిశ్రమ నడుస్తున్న తీరుపైన స్థానికంగా మొదటి నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి చెడు దుర్వాసనలు, గ్యాస్ లీకేజీ లాంటివి కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని తరలించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నప్పుడు కూడా దాన్ని తరలించకపోవడం పట్ల స్థానికంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు ఏమంటున్నారు, కొద్దిమంది అక్కడికి నిరసనలు వ్యక్తం చేయడానికి కూడా వెళ్ళినట్టు
ప్రత్యేక సమాచారం తెలుస్తుంది కదా. దీనిపైన స్థానికులు ఏమంటున్నారు, తరలింపు పైన కానీ లేకపోతే పరిశ్రమ మీద యాజమాన్యం మీద చర్య తీసుకోవడం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? అగ్ని ప్రమాదం జరిగినటువంటి పోరస్ కంపెనీ ఏదైతే ఉందో, కెమికల్ కంపెనీకి సంబంధించి స్థానికంగా ఎప్పటి నుంచో కూడా గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ కంపెనీ ఏదైతే ఉందో, కెమికల్స్ కంపెనీ నుంచి కూడా కొంత వచ్చేటటువంటి విషవాయువులు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం, ఇక్కడ నుంచి కంపెనీ తరలించాలని చెప్పేసి గ్రామస్తులు ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, లేదంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీ నడుపుతున్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఇటు గ్రామస్తుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోలేదు. తీసుకోకుండా గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, కనీసం ఆ ఫ్యాక్టరీ వైపు సంబంధిత అధికార శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ అధికారులు కనీసం అటు ఆ కంపెనీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇటు గ్రామస్తుల అభిప్రాయం ఏదైతే ఉందో, వారి అభ్యర్థనను కూడా అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. మరి ఈరోజు ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగి పదుల దాదాపుగా అంటే ఒక 6 మంది ఇప్పటికే చనిపోయారు కాబట్టి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఇక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు యాజమాన్యం యొక్క ఏదైతే నియమ నిబంధనలు పాటించుకున్నారో వారి యొక్క నిర్లక్ష్యాన్ని ఇక్కడ పూర్తిస్తాగా బాధ్యతగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నాయో, గ్రామస్తులు ఇప్పటికే ఇబ్బంది గతంలోనే ఆ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, గ్రామంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఇక్కడ మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి విషయాల వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నా కానీ అధికారులు పట్టించుకోలేదు. మరి ఈరోజు ఆ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆ పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని మూత వేయాలని చెప్పేసి గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, అసలు గ్రామస్తుల యొక్క ఇబ్బందులని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందా లేదంటే యాజమాన్యానికి వత్తాసు పలుకుతుందా అన్నది వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఈ ముసునూరు ఏదైతే అగ్ని ప్రమాదంగా ఉన్నటువంటి పోరస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి విపక్షాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, ఆగ్రహం. జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎక్స్క్రేషియా కంపెనీ తరఫున ప్రకటించింది.